ఓం నమ శివాయ అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో మహాశివరాత్రి గురించి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున శివరాత్రి వస్తుంది మనకి సంవత్సరానికి పన్నెండు శివరాత్రులు వస్తాయి నెలకి ఒక శివరాత్రి ప్రతీ నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని పిలుస్తారు మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాము ఈ వీడియోలో మనం శివరాత్రి పూజ ఎలా చేసుకోవాలి అలాగే ఉపవాసం ఎలా ఉండాలి జాగరణ ఎలా చేయాలి విధి విధానాలు ఏమిటి నియమనిష్టలేమిటి ఏమిటి వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాము అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఇది అత్యంత పవిత్రమైన పండుగ ఈ శివరాత్రి రోజున ఆ పరమశివుణ్ణి లింగం రూపంలో శివలింగం రూపంలో పూజించడం ఉత్తమం కొందరికి ఇంట్లో శివలింగం ఉండదు కదా అలాంటి వారు మట్టితో మృణ్మయ శివలింగాన్ని తయారు చేసుకొని పూజించవచ్చు అంటే పుట్టమట్టితో మట్టితో కావచ్చు లేదంటే తులసి కోటలోని మట్టితో అయినా శివలింగాన్ని తయారు చేసుకొని ఆ శివలింగానికి అభిషేకం చేసుకుంటూ పూజ చేయవచ్చు శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ముందుగా గణపతిని ప్రార్థించుకోండి మీరు చేయబోయే శివరాత్రి పూజలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడమని గణపతిని ప్రార్థించండి తర్వాత ఆ పరమశివుని ముందు దీపం వెలిగించి శివయ్యకి సంకల్పం చెప్పుకోండి స్వామి నేను చేయబోయే పూజలో ఎలాంటి ఆటంకాలు రాకూడదు నా శివరాత్రి వ్రతం నిర్విఘ్నంగా పూర్తవ్వాలి నేను చేసే జాగరణ ఉపవాస దీక్షలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని ఆ పరమశివుణ్ణి ప్రార్థించాలి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలు ముసలివారు ఉపవాసం ఉండక్కర్లేదండి ఆ రోజంతా కూడా శివనామస్మరణ జపిస్తూ ఉండండి సరిపోతుంది ఉండగలిగిన వారు తప్పకుండా ఉపవాసం ఉండి తీరాలి ఈ శివరాత్రి రోజున కటిక ఉపవాసం ఉండలేము అని అనుకున్నవారు వారు పాలు పండ్లు తీసుకొని ఉపవాసం చేయవచ్చు ఇక ఆ రోజు ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు మీ మీకు కుదిరిన సమయంలో దేవాలయానికి వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకొని రండి ఇక శివరాత్రి ఈ శివ పూజ అనేది రాత్రికి చేసుకునే పూజ రాత్రి లింగోద్భవ సమయంలో పూజ చేయాలి శివరాత్రి రోజునే శివలింగం ఆవిర్భవించింది కనుక శివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలం ఉంటుంది ఈ సంవత్సరం లింగోద్భవ సమయం ఎప్పుడు అంటే ఎనిమిదవ తారీఖు రాత్రి అంటే శుక్రవారం రోజు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు లింగోద్భవ సమయం ఉంది ఆ సమయంలో మీ ఇంట్లో ఏ శివలింగం ఉంటే ఆ శివలింగాన్ని ఒక ప్లేట్లో ఏర్పాటు చేసుకొని ఆ శివలింగానికి అభిషేకం చేయండి లేదు అంటే మృణ్మయ శివలింగాన్ని తయారు చేసుకొని అంటే మట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని ఆ మట్టి శివలింగానికి అభిషేకం చేయండి శివలింగం కరిగిపోతుందేమో అని డౌట్ ఉన్నవాళ్ళు ఒక పుష్పంతో జలాన్ని కొద్ది కొద్దిగా చిలకరిస్తూ శివలింగం పైన చిలకరిస్తూ చేయండి ఆ రోజున మీకు ఏ ద్రవ్యాలు అందుబాటులో ఉంటే ఆ ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవచ్చు ఆవు పాలు ఆవు పెరుగు తేనె నెయ్యి పళ్ళ రసాలు ఇవేవి కూడా అందుబాటులో లేవు అంటే శుద్ధ జలము పసుపు నీరు కుంకుమ నీరు అలాగే పన్నీరు నీరు వీటన్నింటితో కూడా ఆ శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు ఒకసారి బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి సృష్టికి సంబంధించిన ఒక వివాదం వచ్చి నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకున్నారు వాళ్ళ వివాదాన్ని తీర్చడం కోసం పరమేశ్వరుడు జ్యోతి స్తంభ రూపంలో దర్శనమిచ్చారు అది ఈ రోజున శివరాత్రి రోజునే పరమేశ్వరుడు జ్యోతి స్తంభ రూపంలో దర్శనమిచ్చారు పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన సమయాన్ని లింగోద్భవ సమయం అంటారు ఈ లింగోద్భవ సమయంలో ఖచ్చితంగా అభిషేకం చేసి తీరాలి అభిషేకం చేయలేము అని అనుకున్న వారు శివ ధ్యానం చేసుకోవడం మంచిది ఇక్కడ ఇంకొక విషయం అండి మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈ సంవత్సరం మాకు చేయడం కుదరలేదు అశౌచం వచ్చింది లేదంటే రజస్వలా దోషం వచ్చింది కుదరలేదు అని అనుకుంటే అలాంటి వారు ఏం బాధపడకండి అది ప్రకృతి ధర్మం అంతేగాని మనం చేసుకున్నది ఏది కాదు ఇంకా ఒక్కసారి ఒక్క సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం చేయాలి శివరాత్రి నాకు కుదురుతుందో లేదో ప్రతి సంవత్సరం నేను చేయగలనో లేదో అని అనుమానం అయితే వద్దండి ప్రతి సంవత్సరం చేయాలి అన్న రూల్ లేదు మీరు ఒక్క సంవత్సరం చేస్తే ఆ స్వామివారే మీతో చేయించుకుంటారు భయపడుతూ పూజ చేయడము అమ్మో చేయగలనో లేదో అని భయపడుతూ పూజ మానేయడము ఇలాంటివైతే చేయకండి ఈ సంవత్సరం మీకు కుదురుతుంది హ్యాపీగా చేసేసుకోండి నెక్స్ట్ ఇయర్ ఎవరు చూడొచ్చారు చేస్తారో చేయరో ఆ శివయే మీతో చేయించుకుంటాడేమో అలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మీకు కుదరలేదనుకోండి పూజ మానుకోండి మనసులో శివనామాన్ని ధ్యానిస్తూ ఉండండి సరిపోతుంది లింగోద్భవ సమయంలో మీరు చేసే అభిషేకం నమక చమకాలతో చేయాలి నమ్మక చమకాలు మనమైతే చదవకూడదు కదా వేదం వచ్చిన వారు మాత్రమే చదవాలి సో మనం చదవకూడదు కాబట్టి యూట్యూబ్లో ఆడియోస్ ఉంటాయి ఆ ఆడియోస్ ప్లే చేసుకొని అవి వింటూ నమక చమకాలు వింటూ అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ ఆడవారు శివునికి అభిషేకం చేయకూడదు అని అంటున్నారు అలా ఏం లేదండి అందరూ కూడా శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శివలింగం తప్పనిసరిగా ఉండాలి ఇప్పటివరకు లేకపోతే ఇప్పుడు తెచ్చిపెట్టుకోండి ప్రతి ఇంట్లో కూడా అంగుష్ట పరిమాణంలో శివలింగం ఉండాలి అంగుష్ట పరిమాణం అంటే బొటని వేలు మన ఇంటి యజమాని బొటని వేలు అంత సైజు శివలింగం ఉండాలి ఆ రోజు జాగరణ చేస్తాం కదా జాగరణ అంటే ఏదో సినిమాలు చూస్తూ ఏదో గేమ్స్ ఆడుకుంటూ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ ఇది కాదండి జాగరణ అంటే శివనామం జపిస్తూ స్మరణతో ఉండడమే జాగరణ ఉపవాసం ఉంటూ ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉంటూ జాగరణ చేస్తూ ఆ శివయ్యని ధ్యానిస్తూ ఉండడమే శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం మేము జాగరణ చేయలేము ఇంట్లో ఉంటే ఒక్కరిమే ఉంటే నిద్ర వస్తుంది అనుకునేవారు దేవాలయాలకు వెళ్ళండి ఆ రాత్రి రెండు గంటల వరకు కూడా దేవాలయాల్లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అభిషేకం జరుగుతుంది అభిషేక అనంతరము కళ్యాణం జరుగుతుంది ఆ అభిషేకాన్ని కళ్యాణాన్ని వీక్షించవచ్చు నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది మేము ఆఫీసుకు వెళ్ళాలి నిద్ర మానుకొని ఉండలేము జాగరణ చేయలేము అని అనుకునేవారు అర్ధరాత్రి వరకు అయితే జాగరణ ఉండాలండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు లింగోద్భవ సమయం ఉంది ఆ సమయం వరకు కూడా జాగరణ ఉండి తర్వాత నిద్రపోండి ఉండగలిగిన వారు ఆ రాత్రంతా కూడా జాగరణ చేసి తెల్లవారుజామునే మరలా తిరిగి స్నానం చేసి మీకు తోచిన నైవేద్యాన్ని స్వామివారికి తయారు చేసి పూజ చేసుకొని నైవేద్యాన్ని స్వామికి సమర్పించిన తరువాత శివరాత్రి రోజు చేసిన ఉపవాస దీక్షని విరమించవచ్చు మహాశివరాత్రి అంటే శివునికి మహా ప్రీతికరమైన రోజు ఈరోజు చేసే ఉపవాసము జాగరణ శివనామస్మరణ వేయి రెట్ల ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అందరూ కూడా శివనామస్మరణతో ఆ శివయ్యని ధ్యానిస్తూ శివరాత్రి పండుగను జరుపుకోండి ఇదండి ఈరోజు వీడియో మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి ఓం నమ